Hey guys, welcome to KGF, Kranthi and Facts, chapter number 127. This video is a little giveaway, so video is the last work. Fact number 1. This MI name is Shreya Siddharna Gowder. In an accident, he lost his two legs. So, doctor said that he has a dark and dark and dark and dark transplantation to Shreya. Surgery is successful and his legs are very good. The interesting issue is that his legs are very good. Nalupu Nunchi, Shreya body color loki change aipoyayi. Ippudu tana chetulu acham ammayi chetullane unnai. Amazing kada? That is the power of science. Fact number 2. Idi chala ante chala inspirational story meeku definite ga nachutundi. Itana peru Naresh. Present itanu Uttar Pradesh lo Aturli ane village lo untunnadu. Itaniki oka kaalu ledu. Kani ayaniki unde willpower matram రెండు కాళ్ళు ఉండే మనిషి కంటే ఎక్కువగా ఉంటుంది. బేసిక్గా నరేష్ ఒక ఫ్యాక్టరీలో వర్కర్. అందుకే అతను ప్రతిరోజు ఫ్యాక్టరీకి వెళ్ళడం కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడు. అలా వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేసి తన ఫ్యామిలీని పోషిస్తున్నాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2010లో ఒక ట్రైన్ యాక్సిడెంట్లో నరేష్ తన కాలుని కోల్పోయాడు. కానీ ఆయన గివప్ ఇవ్వలేదు. ఒక్క కాలితోనే పని చేసుకుంటూ వస్తున్నాడు. మామూలుగా సైకిల్ తొక్కాలంటే రెండు కాళ్ళు అవసరం. కానీ నరేష్ మాత్రం ఒక కాలితో ఒక పక్క తొక్కుతూ ఇంకో పక్క కర్రతో నెడుతూ ఉంటాడు. అతని ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాడు. నరేష్ అనుకునేది ఒక్కటే, తన అవిటితనం తన ఫ్యామిలీకి భారం కాకూడదని. ఒక కాలు లేదని ఇంట్లో కూర్చొని ఏడవకుండా 40 కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి అతని పేద కుటుంబానికి హీరోగా ఉంటూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు. నిజంగా ఇతను విల్ పవర్కి ఒక లైక్ కొట్టండి. నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? యూట్యూబ్లో క్రాంతి బ్లాగర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వు. ఫ్యాక్ట్ నెంబర్ 3. జనరల్గా మనం ఒక టీషర్ట్ వేసుకుంటాం, ఇంకా స్టైల్గా ఉండాలంటే రెండు టీషర్ట్లు వేసుకుంటాం. కానీ కెనడాకి చెందిన టెడ్ హ్యాస్టింగ్స్ అనే ఇతను ఏకంగా ఒకేసారి 260 టీషర్ట్లు ఒకదాని మీద ఒకటి వేసుకున్నాడు. ఫస్ట్ 20 టీషర్ట్లు తనకు తానే వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇతరుల హెల్ప్తో మిగిలిన టీషర్ట్లు వేసుకున్నాడు. 150 టీషర్ట్లు వేసుకునేసరికి ఊపిరి పీల్చడం కష్టమవుతుంది అనుకున్నారు. కానీ చివరి వరకు ఎలా అయితేనే 260 టీషర్ట్లు వేసుకుని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంపాదించాడు. యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి ఇతను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించొచ్చుగా డాడీ అని అడిగాడంట. సో అందుకోసం ఇతను ఈ విధంగా 260 టీషర్ట్లు వేసుకుని గిన్నీస్ రికార్డ్ సాధించాడు. వాళ్ళ అబ్బాయి గిన్నీస్ రికార్డ్ అడుగుతుంటే మా అబ్బాయి ఏమో బేబీ షార్క్ అడుగుతున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. రాకేష్ జున్జున్వాలా వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అని పిలుస్తారు. ప్రజెంట్ ఆయన ఆస్తి 41,000 కోట్లు. బట్ అతనికి స్టాక్ మార్కెట్లో వచ్చిన ఫస్ట్ ప్రాఫిట్ ఏంటో తెలుసా? ఒకసారి టాటా టీ యొక్క షేర్ ప్రైస్ 43 రూపాయలు ఉన్నప్పుడు 5,000 షేర్లు కొన్నాడు. జస్ట్ 3 మంత్స్లోనే ఆ షేర్ వాల్యూ 143 రూపాయలకి వెళ్ళింది. మొత్తం అమ్మేశాడు. ఆయనకి జస్ట్ 3 మంత్స్లో 5 లాక్స్ ప్రాఫిట్ వచ్చింది. ఆ టైంలో 5 లాక్స్ ప్రాఫిట్ అంటే చాలా ఎక్కువ. సో ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే రైట్ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ పొందొచ్చు. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే రైట్ ఎక్స్పర్టైజ్ అండ్ అలాగే రైట్ గైడెన్స్ కూడా ఉండదు. ఇన్ కేస్ మీరు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే స్మాల్ కేస్ని యూస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఉంది. ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఫ్యూచర్లో గ్రో అవుతుంది అనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎఫ్ఎంసీజీ ట్రాకర్ స్మాల్ కేస్. ఇది టాప్ పర్ఫార్మింగ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్కి బాస్కెట్ అనమాట. అంటే మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే కాదు ఆ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకోకపోతే అట్లీస్ట్ ఎఫ్ఎంసీజీ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సెక్టార్స్ ఈ బ్లాక్స్ గురించి చదవండి. దీనివల్ల మీకు ఈ సెక్టార్స్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మీకు ఫ్యూచర్లో ఇది యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో డౌన్లోడ్ నౌ. ఫ్యాక్ట్ నెంబర్ 5. సౌదీ అరేబియా కంట్రీలో అల్ నాస్లా అనే పేరుతో ఒక రాయి ఉంది. దీన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 స్టోన్స్ మధ్య ఒక షార్ప్ అండ్ స్ట్రైట్ కటింగ్ ఉంటుంది. సైంటిస్టులకి ఇది ఒక సవాల్గా మారింది. ఒక ర్యాండమ్ ప్లేస్లో 2 స్టోన్స్ మధ్య ఇంత పర్ఫెక్ట్గా షార్ప్గా గ్యాప్ ఎలా వచ్చింది? ఇంత పర్ఫెక్ట్ కటింగ్ ఓల్డెన్ డేస్లో ఎలా పాసిబుల్ అయింది? లేజర్ కటింగ్ అయితే ఈ రోజులో పాసిబుల్ అవుతుంది. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అయితే ఇది కొన్ని 100 సంవత్సరాల క్రితం నాటిది. ఇంత పర్ఫెక్ట్ షేప్లో షార్ప్ న్యాచురల్ కటింగ్ ఎలా జరిగింది? ఈ క్వశ్చన్
ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఫ్రెండ్స్ మీకు తెలుసా 2018లో జపాన్ లో ఒక రోబోట్ ఎలక్షన్స్ లో పోటీ చేసింది. ఇలా ఒక రోబో ఎలక్షన్స్ లో పోటీ చేయటం ఫస్ట్ టైం. రోబోని ఎలక్షన్స్ లో పెట్టడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఎలాంటి వాళ్ళైనా ఒకసారి వాళ్ళ చేతుల్లోకి పవర్ వచ్చాక వాళ్ళు మారిపోతారు. అందుకే వాళ్ళు ఈ రోబోట్ ని ఎలక్షన్స్ లో పెట్టారు. బట్ వాళ్ళు గెస్ చేసినట్లు ఆ రోబో ఓడిపోయింది. కానీ ఆ రోబోట్ కి 4,000 ఓట్లు వచ్చాయి. ఒక ఎలక్షన్స్ లో ఇలా రోబోట్ ని నిలబెట్టడం అనేది ఇంటెలిజెన్సా లేకపోతే ఫూలిష్నెస్సా? ఈ రెండింటిలో మీకు ఏదనిపిస్తుందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. నాకైతే ఇది కొంచెం ఫూలిష్నెస్ లా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ రోబోట్ ని కంట్రోల్ చేసేది కూడా మనిషే కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ ప్రపంచంలో మనుషులు పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. అయితే అలా చనిపోయిన వాళ్ళని సమాధిలో పాతి పెడతారు. ఆ సమాధిని మళ్ళీ తవ్వడానికి ఎవ్వరూ ట్రై చేయరు. కానీ స్విట్జర్లాండ్ దేశంలో మాత్రం చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ సమాధులను తవ్వి ఆ బాడీస్ని తీసుకొచ్చి బూడిదలా మార్చి వాటిని అమ్మేస్తూ ఉంటారు. బట్ ఇలా ఎందుకు చేస్తారంటే స్విట్జర్లాండ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, అదే పనిగా చాలా డబ్బులు ఇచ్చి ఈ సమాధి బూడిదను కొనుక్కొని తర్వాత ఆ బూడిదని ప్యూరిఫై చేసి ఒక సింథటిక్ డైమండ్ రూపంలో కన్వర్ట్ చేస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్విట్జర్లాండ్లో ఈ డైమండ్స్ చాలా ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి, ఎందుకంటే ఆ సమాధి బూడిదతో తయారు చేయడం వల్ల వాటిని లక్కీ డైమండ్స్గా పిలుస్తారు. అండ్ అలాగే వాటిని మెమోరియల్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. సరదాగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, కచ్చా బాదం కచ్చా బాదం కచ్చా బాదం కచ్చా బాదం అని ఒక్కటే గోల. ప్రతి ఒక్కరు ఈ పాటకు డ్యాన్స్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేయటం ఇదే పని. కానీ ఈ సాంగ్ చాలా తక్కువ టైంలో సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. అసలు ఈ కచ్చా బాదం వెనక ఉన్న అచ్చా స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అతని పేరు భువన్ బాధ్యాకర్, శనక్కాయలు అమ్ముకునే వ్యక్తి. మామూలుగా మన ఇంటి దగ్గర శనక్కాయలు ఎలా అమ్ముతారు, ఏ శనక్కాయలు శనక్కాయలే శనక్కాయలు శనక్కాయలే శనక్కాయలు శనక్కాయలే అని అరుస్తూ అమ్ముతుంటారు. కానీ ఇతను మాత్రం క్రియేటివ్గా ఒక సాంగ్ రాసుకొని దానికి క్యాచీ ట్యూన్ కట్టి ఇలా పాట పాడుతూ సైకిల్ మీద శనక్కాయలు అమ్ముతూ ఉంటాడు. చూడటానికి కామెడీగా ఉన్నా అతనిది చాలా పెయిన్ఫుల్ లైఫ్. అతనికి 3 పిల్లలు, సైకిల్ మీద చెప్పులు కూడా లేకుండా చుట్టుపక్కల ప్లేసెస్కి తిరుగుతూ శనక్కాయలు అమ్ముకుంటూ ఉంటాడు. రోజుకి మహా అయితే 200 నుంచి 250 రూపాయలు మాత్రమే వస్తాయట. అయితే భువన్ ఇలా పాట పాడుతూ శనక్కాయలు అమ్ముతున్న టైంలో ఒక అతను దాన్ని రికార్డ్ చేసి ఇంటర్నెట్లో పెట్టాడు. అది బాగా వైరల్ అయింది. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆ పాటను రీమిక్స్ చేసి అతన్నే పెట్టి మ్యూజిక్ వీడియో చేశారు. అది సూపర్ హిట్ అయింది. ఆ పాటని ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరూ రీల్స్ చేసి సోషల్ మీడియా సెన్సేషన్ చేశారు. అలా భువన్ పల్లీలు అమ్ముకునే స్టేజ్ నుంచి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే స్టార్ అయితే అయ్యాడు కానీ అతనికి పెద్దగా డబ్బు రాలేదు. అతని పేరు పాట యూజ్ చేసుకుని వేరే వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, కానీ అతనికి మాత్రం పెద్ద లాభం లేదు. అందుకే అతను పోలీసులను ఆశ్రయించి ఆ పాటకి కాపీరైట్ హక్కులు ఇచ్చి తనకి కొంత డబ్బులు వచ్చేలా చేయమని ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఇతని వైరల్ వీడియోస్ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళాయి. బీజేపీ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అతని ఇంటికి వచ్చి మరీ కావాల్సిన సాయం చేస్తామని చెప్పారు. ఎనీవే ఒక్క పాట అతని జీవితాన్ని మార్చేసింది, అదే సోషల్ మీడియా పవర్. సో గైస్ స్టార్టింగ్లో గివ్ అవే అని చెప్పాను కదా, 30,000 రూపీస్ క్యాష్ ప్లస్ టిక్కర్ టేప్ ప్రో సబ్స్క్రిప్షన్ ప్లస్ విండ్ మిల్ సబ్స్క్రిప్షన్ ఎలా గెలుచుకోవచ్చో ఇప్పుడు మీకు చెప్తాను. ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయాలి, స్మాల్ కేసులో సైన్ అప్ అవ్వాలి. తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఒక గివ్ అవే ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఆన్సర్ చేయండి. ఆ ఆన్సర్స్ని బేస్ చేసుకొని 3 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ విన్నర్కి 15,000 రూపీస్ క్యాష్ ప్లస్ 1-year free ticker tape pro సబ్స్క్రిప్షన్ ప్లస్ 1-year free విండ్ మిల్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. సెకండ్ విన్నర్కి 10,000 రూపీస్ క్యాష్, థర్డ్ విన్నర్కి 5,000 రూపీస్ క్యాష్. సో వెంటనే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.